కోనసీమ అల్లర్ల కేసులు ఎత్తివేత నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే జగన్ ప్రభుత్వాన్ని ఓడిస్తామంటూ అమలాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దళిత సంఘాలు హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అమలాపురం అలర్ల కేసులో నిందితులందరూ అమాయకులైతే మరి దోషులెవరంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అంతం మాలల పంతం అంటూ నినాదాలు చేశారు. తన రాజకీయ లబ్ధి కోసం దళితుల మనోభావాలు కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అతి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. ఈ ధర్నాలో అధిక సంఖ్యలో దళిత నాయకులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోనసీమ అల్లర్ల కేసులు ఎత్తివేత నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే జగన్ ప్రభుత్వాన్ని ఓడిస్తామంటూ అమలాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దళిత సంఘాలు హెచ్చరించాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అమలాపురం అల్లర్ల కేసులో నిందితులందరూ అమాయకులైతే మరి దోషులెవరంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అంతం మాలల పంతం అంటూ నినాదాలు చేశారు. తన రాజకీయ లబ్ధి కోసం దళితుల మనోభావాలు కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అతి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. ఈ ధర్నాలో అధిక సంఖ్యలో దళిత నాయకులు యువకులు పాల్గొన్నారు.